అందరి నమస్కారం ఈ వీడియో చివరి వరకు చూడండి రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా ఎంతకి బరితగించిందంటే ఉక్రెయిన్కి అన్ని విధాలుగా సహకారం ఇస్తూ వస్తోంది గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందంటే దానికి గల కారణం అమెరికానే అమెరికా ఈ ఏడాది కాలంలో ఉక్రెయిన్కి మూడు సార్లు ప్యాకేజీలు అందజేసింది తాజాగా నాలుగో ప్యాకేజీని కూడా అనౌన్స్ చేసింది కాకపోతే ఈసారి నిషేధిత అణ్వాయుధాలను అందించనుంది వందల సంఖ్యలో బాంబులు క్లస్టర్ బాంబు ఆయుధాలను అందించనున్నట్లుగా మీడియా వర్గాలు సమాచారం అందించాయి ఈ క్లస్టర్ బాంబు ఆయుధాలను వందకు పైగా దేశాలు నిషేధించాయి ఇలాంటి నిషేధిత అణ్వాయుధాలను ఉక్రెయిన్కి అందజేయనున్నట్లుగా ముగ్గురు అమెరికా అధికారులు స్వయంగా జూలై ఏడు శుక్రవారం నాడు మీడియాకు వెల్లడించారు నూట యాభై ఐదు మిల్లీమీటర్ల హూవిడ్జర్ ఫిరంగి నుంచి క్లస్టర్ ఆయుధాలతో సహా ఉక్రెయిన్ కి తాజా ప్యాకేజీని ప్రకటించాలని భావిస్తున్నట్లుగా ఆ అధికారులు తెలిపారు కాగా క్లస్టర్ బాంబులు విస్తారమైన ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో చిన్న చిన్న బాంబులను విడుదల చేస్తాయి ఇవి యుద్ధ సమయంలోనే కాక యుద్ధానంతరం కూడా పౌరులకు పెద్ద ముప్పును కలిగిస్తాయి అందుకని చెప్పేసి ఈ ఆయుధాలను నిషేధిస్తూ రెండు వేల ఎనిమిదిలోనే నూట ఇరవై దేశాలు సంతకం చేశాయి అయితే ఈ దేశాల జాబితాలో అంటే ఈ సంతకాలు చేసిన జాబితాలో అమెరికా చేరకపోవడం గమనార్హం ఎందుకు చేరలేదంటే ఇలాంటి ఫిట్టింగ్ ఈ సందర్భంగా ఈ క్లస్టర్ బాంబుల గురించి కొంత సమాచారం ఉంది అదేంటో తెలుసుకుందాం క్లస్టర్ బాంబులు అని కూడా పిలువబడే క్లస్టర్ ఆయుధాలు పదుల నుంచి వందల చిన్న చిన్న బాంబులను మోసుకెళ్లే ఒక డబ్బాల వంటివి వీటిని సబ్మ్యూనిషన్స్ అని కూడా పిలుస్తారు వీటిని విమానం నుంచి పడేయచ్చు క్షిపణుల నుంచి ప్రయోగించవచ్చు ఫిరంగి లేదా నౌకాదళ తుపాకులు లేదా రాకెట్ లాంచర్ల నుంచి కూడా ప్రయోగించవచ్చు ఆకాశం నుంచి లేదా భూమి ఈ మార్గాల ద్వారా కూడా ప్రయోగించవచ్చు ఈ క్లస్టర్లు నిర్దేశించబడిన ఎత్తులో విడిపోతాయి అక్కడ ఉద్దేశించినటువంటి లక్ష్యం యొక్క వైశాల్యాన్ని బట్టి లోపల ఉన్న బాంబులు ఆ ప్రాంతంలో చల్లబడతాయి చల్లాచెదురుగా అవి ఒక టైమర్తో కలిసి భూమికి దగ్గరగా లేదా నేలపై పేలడానికి సైనికులను చంపడానికి లేదా యుద్ధ ట్యాంకులు లేకపోతే సాయుధ వాహనాలు ఉంటాయి కదా అవి పేల్చడానికి రూపొందించబడిన ప్రొప్పనెల్ని వ్యాప్తి చేస్తాయి అటువంటివే ఇప్పుడు ఉక్రెయిన్కు అమెరికా ఇస్తోంది యుఎస్ వద్ద డిపిఐసిఎం అనగా జ్యుయల్ పర్పస్ ఇంప్రూవ్డ్ కన్వెన్షనల్ మ్యూనిషన్స్ అని పిలువబడే క్లస్టర్ ఆయుధాల నిల్వ ఉంది రెండు వేల పదహారులో యుఎస్ ఒక నిర్ణయం తీసుకుంది వాటిని వాడకూడదు అని కాకపోతే ఇప్పుడు వాటిని మళ్ళీ తెరిచిపెట్టిందనమాట ఉక్రెయిన్ కోసం యుఎస్ ఆర్మీ యొక్క ఈ ఆర్మర్ వెబ్సైట్లోని ఒక కథనం ప్రకారం కీవ్కు డిపిఐసిఎంలు వాషింగ్టన్ ఇచ్చేవి ఏవైతే నూట యాభై ఐదు ఎంఎం హోవిడ్జర్ల నుంచి ప్రయోగించేవి ఒక్కో క్యాన్ ఎనభై ఎనిమిది బాంబులను కలిగి ఉంటుందట ప్రతి బాంబు పది చదరపు మీటర్ల ప్రాణాంతక పరిధిని కలిగి ఉంటుంది కాబట్టి ఒక క్షిపణి అనొచ్చు లేదా ఒక డబ్బా పరిమాణంలో ముప్పై వేల చదరపు మీటర్లు అంటే ఏడున్నర ఎకరాల వరకు విస్తరించి ఉంటాయి ఆ బాంబుల యొక్క సామర్థ్యం ఇది బాంబులను విడుదల చేసే ఎత్తుపై కూడా ఆధారపడి ఉంటుంది అయితే ఇందుకు ముందు ఉక్రెయిన్లో జరిగిన యుద్ధంలో క్లస్టర్ బాంబులు ఉపయోగించారా లేదా అంటే ఉపయోగించారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో మాస్కో దళాలు దాడి చేసినప్పటి నుంచి ఉక్రెయినియన్లు రష్యన్లు ఇద్దరూ కూడా క్లస్టర్ బాంబులను ప్రయోగించారు ఇటీవల ఉక్రెయినియన్ దళాలు టర్కిష్ అందించినటువంటి క్లస్టర్ ఆయుధాలను యుద్ధ భూమిలో ఉపయోగించడం ప్రారంభించాయి కానీ ఉక్రేనియన్ అధికారులు గత సంవత్సరం నుంచి యుఎస్ దాని యొక్క ఈ క్లస్టర్ ఆయుధాలను అందించాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు తద్వారా ఈ రష్యా ప్రయోగించే క్లస్టర్ల నుంచి ధీటుగా నిలబడవచ్చు అనేది వారి భావన ఇతర బాంబుల కంటే కూడా క్లస్టర్ ఆయుధాలు ఎందుకు వివాదాస్పదంగా ఉన్నాయంటే చెప్పుకున్నాం కదా ఇవి చాలా ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయి బాంబులు విశాలమైన ప్రదేశంలో చల్లాచెదురుగా పడ్డం వల్ల అంటే ఒక ఫుట్బాల్ మైదానాలు ఉంటాయి కదా అంత సైజులో ఈ బాంబులు చల్లాచెదురుగా పడిపోతాయి సైనికులే కాక సామాన్యులకు కూడా ఇవి ముప్పుగా మారుతాయి ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ ప్రకారం ఇలా ప్రయోగించిన ఆయుధాల్లో దాదాపుగా పది శాతం నుంచి నలభై శాతం ఆయుధాలు వెంటనే పేలో అలా పేలని ఆయుధాలు దశాబ్దాల తర్వాత కూడా మళ్ళీ పేలవచ్చు ఒక యుద్ధం జరిగి ఆ తర్వాత అక్కడ జనం గుమిగూడినా లేకపోతే అక్కడ జనావాసం ఉన్నా కూడా అది తీవ్ర నష్టం చేయగలదు ఎప్పటికైనా లావోస్ వియత్నాంలో ఉపయోగించబడినటువంటి ఇటువంటి క్లస్టర్లు యాభై సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ నిద్రాణమై ఉన్నాయని చెప్తున్నారు అంటే అవి ఎక్కడ ఎప్పుడు పేల్తాయో అర్థం కాదు క్లస్టర్ మ్యూనిషన్ కూటమి అనేది ఒకటి ఉంది ఆ కూటమి ప్రకారం క్లస్టర్ ఆయుధాలు రెండవ ప్రపంచ యుద్ధం వరకు ఉపయోగించబడ్డాయి ఆ తర్వాత మళ్ళీ ఒక పదికి పైగా సంఘర్షణల్లో ఉపయోగించబడ్డాయి అమెరికా చివరిసారిగా రెండు వేల మూడు నుంచి రెండు వేల ఆరు వరకు ఇరాక్లో ఈ ఆయుధాలను వాడింది తరువాత ఇవి పౌరులకు ముప్పు కలిగించేవి కాబట్టి ఆ ప్రమాదం కారణంగా రెండు వేల పదహారులో వాడకాన్ని తొలగించాయి నిషేధించలేదు తొలగించాయి మళ్ళీ తన వద్ద ప్రోగు చేయబడి ఉన్నటువంటి వీటినే ఇప్పుడు ఉక్రెయిన్కు అందజేస్తోంది సాధారణంగా ఆయుధాలను ఇస్తున్నట్లుగా బయటకు చెప్పరు ఎవరికైనా సాయం చేసినా అది ఒక సీక్రెట్ మిషన్లా ఉంటుంది కానీ ఇక్కడ అమెరికా ఇలా బహిరంగంగా ప్రకటన ద్వారా చెప్పడంలో రష్యాను బెదిరించడమే లక్ష్యమా లేక ఇంకేదన్నా వ్యూహమా అన్నది తేలాల్సి ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇటువంటి అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీ యొక్క లైక్ అండ్ షేర్ తప్పనిసరిగా మాకు ప్రోత్సాహాన్ని అందజేస్తాయనేది మర్చిపోకండి